మెదక్ జిల్లా రామహింపేట మండలం తొనిగండ్ల గ్రామ శివార్లో రాగిరి రత్నం అనే రైతు పటేల్ కుంట శివార్లోని తన వ్యవసాయ పొలం వద్ద పశువుల పాకలో పశువులను కట్టేసి ఇంటికి రాగా ఉదయం వెళ్లి చూసేసరికి పశువుల పాకలో ఉన్న ఆవుపై చిరుతపుడి దాడి చేసి చంపి తినేసింది. చిరుత సంచరిస్తున్న పాదముద్రలు కూడా ఆ ప్రాంతంలో కనిపించాయి. వ్యవసాయ పనులు జరుగుతున్న ఈ సమయంలో చిరుత దాడి చేయడంతో పనులకు వెళ్లాలంటే ఆ ప్రాంత రైతులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో మండలంలోని 7 గ్రామాల ప్రజలు తొనిగండ్ల, లక్ష్మాపూర్, కాట్రియాల, పర్వతాపూర్, దంతేపల్లి, అక్కన్నపేట, ఝాన్సీ లింగాపూర్ గ్రామాల రైతులు తమ పొలాల వద్దకు వెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నారు. ఈ గ్రామంలో చిరుతలు హల్చల్ చేస్తూ ఏడాది కాలం నుంచి ఏదో ఒక చోట పశువుల పాకపై దాడులు చేసి చిరుత పశువులను చంపి తింటుంది. ఇకనైనా అధికారులు స్పందించి ఈ ప్రాంతంలో సంచరిస్తున్న చిరుత పులిని బంధించి తమ ప్రాణాలు కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. గొంతుక దగ్గర పట్టి చంపేసి మా వెనుక భాగంలో తినేసి తినేయడం జరిగింది. అది దగ్గర దగ్గర 30,000-40,000 ఉంటుంది. సార్ న్యాయం చేయాలని ప్రభుత్వం వారిని కోరుతున్నాను. చిరుతపులి ఇంతకుముందు కూడా చాలా పశువుల పైన దాడి చేసింది. అట్లా మేము కూడా ఫారెస్ట్ వాళ్ళ దగ్గర దుచ్చి కూడా తీసుకెళ్ళాము. వాళ్ళు బోన్లు కూడా పెట్టడం జరిగింది, కానీ అది బోన్లలో పడతలేదు పులి. కాబట్టి వాళ్ళు కూడా కష్టపడి ఆ పులిని బంధించాలి. తర్వాత రైతు గుడక ఇప్పుడు దాదాపు అది ఒక 30-40,000 విషయాన్ని గల ఒక పెద్ద ఆవు. కాబట్టి అది ఇంతకుముందుగా పాలు ఇస్తుండే. అటువంటి ఆవుకు గవర్నమెంట్ వాళ్ళు ఆర్థిక సహాయం మంచిగా ఇవ్వాలని, 30,000 రూపాయలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. రాత్రి సుమారు 7-7:30 ప్రాంతాన ఇక్కడ ఆవులను తీసుకొచ్చి ఇక్కడ బావి దగ్గర వ్యవసాయ పొలం దగ్గర కట్టేసిండు రత్నం అనే వ్యవసాయదారుడు. చిత్తపులి బావి దగ్గరకు వచ్చి దూడపై, ఆవుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి మెడగొంతు పట్టుకొని చంపి బయటకు గుంజుకొచ్చి సగం భాగం చిత్తపులి ఆవును తినడం జరిగింది. ఉదయాన్నే అతను వచ్చి చెప్పగానే సర్పంచ్, నేను ఇక్కడికి వచ్చి చూసినాము, చూసి అధికారులకు సమాచారం ఇచ్చినాం. ఇప్పటివరకు ఫారెస్ట్ అధికారులు కనీసం ఇక్కడికి రాలేదు. ప్రజెంట్లో స్పాట్కు రాకపోవడం ఇబ్బందికరం. ఈ ఆవు వల్ల సుమారు ఇప్పటి ఈ చిరుతపులి వల్ల ఊళ్ళో ఇప్పటివరకు 20-30 పశువులను తినడం జరిగింది. అయినా ఫారెస్ట్ అధికారులు చిరుతపులిని పట్టుకోవడం లేదు. రేపు ప్రజలు బావి దగ్గరికి రావాలన్నా భయం గుప్పెట్లో ఉన్నారు. కాబట్టి అధికారులు వెంటనే స్పందించి చిరుతపులిని బంధించాలని గ్రామస్తులందరం కలిసి డిమాండ్ చేస్తున్నారు.